ఓ మదర్ మిస్టరీ. వేణుగోపాల స్వామి ఆలయంలో ఓ మర్డర్ మిస్టరీ వీడిందండి. పోలీసులు దాన్ని ఛేదించారు. నిలువున ఓ మనిషిని చంపి దేవుడి గుడిలోనే పాతిపెట్టినటువంటి ఓ పూజారి. వినటానికే చాలా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది కదూ. మీరు విన్నది నిజమే, ఇది వాస్తవం. చాలా దారుణం అండి, అయ్యయ్యో అంటున్నారు కదా. నిజమే, ఇలాంటి దారుణాలు అక్కడక్కడ ఆయా సందర్భాల్లో ముఖ్యంగా హిందూ ఆలయాల్లో కొన్ని దుర్మార్గాలు, అవును మరి కొన్ని ఆకృత్యాలు, మరి కొన్ని పోకిరీ శాస్త్రాలనండి, మరి స్త్రీలపై బలాత్కారాలనండి, లేదా హత్యలనండి, ఇట్లాంటివి కొన్ని భయంకరమైనటువంటి సంఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. ఇది చాలా విచారకరం. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. గుడిలో పూజారి అయిన చర్చిలో పాస్టర్ గారు అయిన, మసీదులో మౌలానా అనండి, ఇమాం అనండి, మత సంబంధమైనటువంటి లేక ప్రార్థనా సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాలను నడిపించే గురువులుగా ఉన్నవారు చాలా నమ్మకస్తులుగా, మంచివారిగా, ఆత్మ సంబంధమైన జీవన విధానం కలిగినటువంటి వారిగా ఉండటం చాలా చాలా అవసరం. విచారకరం ఏంటంటే అడపాదడప పాస్టర్ల గురించో, ఈ మామూలు బాబాలని వారి గురించో అడపాదడప మాత్రమే కాస్త బ్యాడ్ న్యూస్ అనేటువంటిది సోషల్ మీడియాలో రావటం గమనార్హం. అయితే హిందూ సంబంధమైనటువంటి ఆలయాల్లో అనండి, గుడుల్లో అనండి, టెంపుల్స్ అనండి, హిందూ సంబంధమైనటువంటి పూజారులు ఈ మధ్యకాలంలో మరీ కాస్త పెట్టేకపోతూ అన్యాయంగా, మరి దుర్బుద్ధి కలిగి, ధనాశ కలిగి, మరి వ్యభిచారులుగాను, నరహంతకులుగాను, భయంకరమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నారా అనేటువంటి సందేహాలు మరి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు చూస్తే ప్రతి వ్యక్తికి ఇలాంటి సందేహాలు రాక మానవండి. ఇది వాస్తవం. అయితే గుడి పూజారి, పాస్టర్ గారు, ఇమాములు మంచివారిగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, నమ్రతగా ఉండాలి, ఇతరులకు సహాయపడేవారుగా ఉండాలి. టోటల్గా మంచివారిగా, మంచి వ్యక్తిత్వం కలిగిన వారిగా బ్రతకడం నేర్చుకోండి. ఇప్పుడు నేను మరి మన TV9లో ప్రసారమైనటువంటి ఒక క్రైమ్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. వారి టైటిల్ ఏం పెట్టారంటే అర్చకుడు క్రైమ్ కథ, ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే దారుణంగా పూడ్చిపెట్టాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందండి? చెన్నైలోని కడలూరు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక విధంగా సినిమాను తలదన్నేలా ఓ అర్చకుడు మరి భయంకరమైనటువంటి మర్డర్ మిస్టరీ, ఈ క్రైమ్ కథ తాజాగా వెలుగు చూసింది అంటూ ఈ వార్తా కథనాన్ని TV9లో ప్రచురించారు. విషయం ఏంటంటే బండ్రుట్టిలో, చెన్నైలోని కడలూరు జిల్లాలో బండ్రుట్టిలో వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడిగా గోపీనాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడండి. ఈ గోపీనాథ్ మరి జాతకాలు చెబుతూ స్థానికంగా తనకు పరిచయం ఉన్నటువంటి మంజులాతో మరి ఈ అర్చకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే పడైవిటి అమ్మన్ కాలనీలో మంజుల, ఆమె భర్త కన్నదాసన్ అక్కడ నివాసం ఉంటున్నారండి. అయితే మంజుల విషయంలో గోపీనాథ్ని మందలించాడన్న కారణంగా మంజుల భర్త కన్నదాసనని ఈ హత్యకుడు హత్య చేశాడండి. ఇది చాలా విచారకలం, చాలా దుర్మార్గం అండి. తర్వాత ఆ యొక్క తన ప్రియురాలతో కలిసి ఆ మంజుల అనేటువంటి ఆమెతో కలిసి ఈ యొక్క పూజారి గోపినాథ్ మృతదేహం ఎవరికంట పడకుండా వేణుగోపాల స్వామి ఆలయంలోని స్వామి ప్రక్కనే ఉన్న గదిలో పూడ్చిపెట్టేశాడు. అయితే మరి కన్నదాసన్ 4 రోజులుగా కనబట్టలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏమీ ఎరగనట్టుగా అతని భార్య వెళ్ళి ఫిర్యాదు చేయటం కొసమెరుపు. తర్వాత ఏం జరిగిందండి, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, వారి విధానంలో వారు విచారించడం ప్రారంభించారు. టోటల్గా నిజాన్ని వారు రాబట్టారు, నిజాన్ని వాస్తవాన్ని బయటపెట్టారు. విషయం ఏంటి అని మనం ఆలోచిస్తే, తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ యొక్క పూజారి గోపీనాథ్ మంజుల కోసం కన్నదాసనని చంపి ఎవరికీ తెలియకుండా ఆలయంలోనే పూడ్చిపెట్టాడని మరి పోలీసులు తెలియచేయడం జరిగిందండి. ప్రస్తుతం అర్చకుడు గోపీనాథ్ని అరెస్ట్ చేసి మరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒక మహిళ కోసం ఒక వ్యక్తిని హత్య చేసి పవిత్రమైనటువంటి మరి వేణుగోపాల స్వామి ఆలయంలో పూడ్చిపెట్టినటువంటి ఈ అర్చకుడు గురించినటువంటి విషయం మరి తమిళనాట మరి ఇది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ విషయాలు మనం వింటున్నప్పుడు మరి చూడండి వీళ్ళు ఎంత దుర్మార్గానికి పాల్పడుతున్నారు, మరి వీరికి ఏదో జీతాలు తీసుకుంటూ ఏదో అట్లా బ్రతుకు తెరువు కోసం ఆ పని చేస్తూ ఆలయాల్లో బ్రతుకుతూ జీవనాన్ని చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ వీరు ఒక భక్తితో, ఒక శ్రద్ధతో, ఒక నియమంతో, ఒక నీతితో మరి పూజారి వృత్తిని చేస్తున్నట్లుగా వీళ్ళు మనకి కనపట్టలేదండి. గతంలో చూసాం, మన ఛానల్లో వచ్చింది ఏమండి, మరి కరోనా వైరస్ పోవాలంటే మరి నరబలి ఇమ్మని అమ్మవారు కోరింది అంటూ ఆ మధ్య ఒక పూజారి మరి ఒక మనిషిని భయంకరంగా ఆలయంలోనే నరికి చంపినట్లుగా మనం వార్తలో చూసాం. ఇది చాలా ఘోరం అండి, చాలా దారుణం. ఆ విషయాలు కూడా మన క్రీస్తు విజయం ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే చూడండి. సో మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఇంత భయంకరంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా మరి మనుషులను చంపేటువంటి ఆ దుర్మార్గపు చేష్టలు ఇలాగున కొందరు, మరి అందరినీ తప్పుపట్టలేములేండి. పూజారులు నీతి నియమాలు కలిగిన వారు ఉంటారు, అది వేరే విషయం. ఇమాములు, మౌలానాలు వాళ్ళు కూడా భక్తి నియమ నియమాలు కలిగినటువంటి వారు ఉంటారు. ఓకే, చర్చి విషయాల్లో కూడా పాస్టర్సు మరి భక్తి విధానాలు నియమాలతో కలిగి మంచి నియమ నిబంధనలతో కలిగి జీవించేవారు ఉన్నారు. అయితే ఎక్కడైనా ఒకరు అలా ఉంటారు, కానీ ఇలాగ హత్యలు చేసే పాస్టర్స్ మాత్రం నాకు తెలిసి ఎక్కడా లేరండి. ఇంకా వేరే నింద ఆరోపణలు, వేరే రీతిగా ఏదో డబ్బులు దోచుకున్నారు, ఏదో సందాలు తీసుకున్నారు, లేకపోతే ఆడవాళ్ళ విషయంలో ఏదో జరిగింది, లేకపోతే ఇట్లా చేశారు అట్లా చేశారు అనేవి ప్రపంచంలో విన్నాం. కానీ క్రైస్తవ్యంలో సాధారణంగా పాస్టర్స్లో మాత్రం ఎక్కడ మరి హత్య చేసేసాడు, చంపేసేసాడు, పొడి చేశాడు, నరికేశాడు, బలిచ్చాడు అన్నటువంటివి మనం వినం. చూసారా? సో టోటల్గా ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు మనం ఖండించాల్సిందే, ఈవెన్ పాస్టర్ గారైనా సరే. సో కనుక ఎవరు ఇలాంటి విషయాల్ని మనం ప్రోత్సహించకూడదు. ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు పాస్టర్స్ కావచ్చు, ఇమాములు కావచ్చు, లేకపోతే పూజారులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే మనం మరి మన దేశం కొరకు, మన ప్రపంచం కొరకు, మానవ సంబంధాలు దెబ్బతినకుండా మరి మానవత్వం కలిగి ప్రతి వ్యక్తి జీవించాలని మరి మనం ప్రార్థన చేయాలండి. సాధారణంగా మరి ఇలాంటి విషయాల్ని హిందూ సమాజం కూడా వ్యతిరేకిస్తుందండి. ఇలా మర్డర్లు చేయటం, గుడుల్లోనే ఇలా రాసలీలలు జరపడం, అన్యాయాలు అక్రమాలు చేయటం సాధారణంగా హిందువుల్లో కూడా చాలా మంచి స్వభావం, మంచి నేచర్ కలిగినటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. సో అయితే అడపాదడప అది కూడా పూజారి వృత్తిలో ఉండి ఇలాగూ చేయటం అనేటువంటిది మాత్రం చాలా దురదృష్టకరం. అట్లాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే. తప్పు చేస్తే ఖచ్చితంగా వారు శిక్షార్హులేనండి. సో కనుక ఒక క్రైస్తవ సమాజం నుండి మరి ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాము. అది మన భారతదేశంలో ఇలాంటి మరి అన్యాయములు, అక్రమాలు, హత్యలు జరగకూడదు. మనుషులుగా ఉండి ఒకరినొకరు గౌరవించాలి తప్ప ఒకరినొకరు హత్యలు చేసుకునే రీతిగా మానవులు దిగజారిపోకూడదు. ఎనీవే, ఒక పూజారి ఇలాగున ఒక వ్యక్తిని చంపి దారుణంగా ఆలయ ప్రాంగణంలోనే శవాన్ని పూడ్చిపెట్టడం అనేటువంటిది మరి చాలా శోచనీయము, నీచమైన కార్యం అండి. సో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాగ ఎవరు కూడా ఉండకూడదని మనం కోరుకుందాం. మన దేశం కొరకు, సర్వ ప్రపంచం కొరకు మరి ఒక క్రైస్తవునిగా, ఒక మంచి క్రైస్తవునిగా మనం ప్రార్థనలు చేద్దాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిస్తువిజయం. క్రిస్తువిజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రిస్తువిజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. Please like, share, comment our videos. Don't forget to subscribe Kristu Vijayam.